బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఊహించని కీలక సంఘటనలు గతంలో కనీవిని ఎరగని స్థాయిలో ఇప్పుడు జరుగుతున్నాయి. ఎవరైతే గెలవకూడదో వాళ్ళే గెలిచారు, ఎవరైతే అసలు ఛాన్సే లేదు గెలుపుకు అన్న వాళ్ళే ఇప్పుడు గెలిచారు. ఏ సర్వే రిపోర్ట్లు ఇవ్వలేదో ఆ సర్వే రిపోర్ట్కే తారుమారైంది. ఏ ఎగ్జిట్ పోల్ పేరు ఇవ్వలేదో ఆ ఎగ్జిట్లో రాని పేరే ఇప్పుడు గెలిచింది. వాళ్ళే తెలుగుదేశం పార్టీ కూటమి. తాజాగా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రపంచం సృష్టిస్తూ భారీగా గెలిచిన విషయం మనం అందరం చూస్తున్నాము. తాజాగా ఇది జరుగుతున్న వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఏపీ వ్యాప్తంగా. గతాలాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సలహాదారుడిగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇప్పుడే రాజీనామా చేసినట్టుగా తెలుస్తుంది. తన సలహాదారుడి పదవికి, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన సలహాదారుడి పదవికి సజ్జల రామకృష్ణారెడ్డి గారు రాజీనామా చేసి ఆ లేఖను గవర్నర్కు పంపించినట్టుగా మనకు ఇప్పుడే సమాచారం అందుతుంది. ప్రభుత్వ సలహాదారుడి పదవికి సజ్జల రామకృష్ణారెడ్డి గారు రాజీనామా చేశారు. అలాగే వైసీపీ ప్రభుత్వంలో చాలా పెద్ద కీలక రోల్ పోషించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది సజ్జల రామకృష్ణారెడ్డి గారు. వాస్తవానికి సజ్జల రామకృష్ణారెడ్డి గారిపై చాలామంది చూపులు ఉన్నాయి. చాలామంది ఇప్పుడు సజ్జల గారిని కూడా విమర్శిస్తున్నారు. ఇన్నాళ్ళు పార్టీని ముందుండి నడిపించి ఒక మంచి సలహాదారుడిగా, జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సన్నిహిత సంబంధంతో ఒక మిత్రుడి మాదిరిగా, ఒక నమ్మకమైన వ్యక్తి మాదిరిగా మెలిగిన సజ్జల రామకృష్ణారెడ్డి గారిపై ఇప్పుడు నిందలు వేయడం కూడా కరెక్ట్ కాదు. తన పాత్ర తాను పోషించారు. గ్రౌండ్ లెవెల్లో జరిగిన దెబ్బకు సజ్జల గారు కూడా తప్పు కాదు అని చెప్పవచ్చు. కానీ ఏం చేస్తాం, కొందరు సజ్జల భార్గవ్ గారిని, సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కూడా దూషిస్తున్నారు. తండ్రి కొడుకులు రాష్ట్రాన్ని నాశనం చేశారు అంటూ కొందరు నిందిస్తున్నారు. కానీ ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు. వాస్తవానికి సజ్జల భార్గవ్ గారు సోషల్ మీడియాను ఎంతో చక్కగా అద్భుతంగా నడిపించారు. సోషల్ మీడియాతో ఇక్కడ ప్రాబ్లమే లేదు. సోషల్ మీడియా వైఎస్ఆర్సీపీ పార్టీ చాలా బలంగా ఉంది. ఇప్పుడు ఊ అంటే చాలు, మళ్ళీ వైసీపీ పార్టీ మామూలుగానైతే పనిచేయదు. ఆ రేంజ్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా చాలా బలంగా, చాలా యాక్టివ్గా ఉంది. ఇకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా, సజ్జల రామకృష్ణారెడ్డి గారు సలహాదారుడిగానే కాదు, ఒక మంచి అనుభవం రాజకీయంలో తనకు ఉండడం, మీడియాలో తాను గతంలో పనిచేసిన అనుభవం కూడా తనకు ఉండడం, మెండుగా ఇవన్నీ ఉండడం వల్లే జగన్మోహన్ రెడ్డి గారు తనకు సజ్జల గారికి సలహాదారుడిగా పదవినిచ్చారు. ప్రతినిత్యం తను ఆలోచన చాలా న్యూట్రల్గా, చాలా ప్లానింగ్గా, చాలా ఆర్టిఫిషియల్గా ఉంటుంది. ఏడా కూడా ప్రాక్టికల్కు దగ్గరగానే తన ఆలోచన విధానం ఉంటుంది సజ్జల రామకృష్ణారెడ్డి గారిది, తప్ప ఏది పడితే అది చేసే వ్యక్తి కాదు. ఇక తాజాగా దారుణం ఏంటంటే వైసీపీ ప్రభుత్వం ఓడిపోవడం అయితేనేమి, ఓడిపోయినాక 1000 మంది 1000 మాటలు చెప్తారు, అది సర్వసాధారణంగా జరిగే ప్రక్రియ. ఇక తాజాగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు అయితే ఎట్టకేలకు తన రాజీనామా గవర్నర్కు పంపడం జరిగింది సలహాదారుడు పదవికి. అలాగే ఈ ఎన్నికల్లో ఆ పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో రాజీనామా లేఖను సీఎస్ జవహర్ రెడ్డికి పంపించారు. నిన్నటి వరకు జగన్ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న 20 మందికి పైగా సలహాదారులు తమ పదవులను రాజీనామా చేసి పారేశారు. ఏదేమైనప్పటికీ కూడా గడ్డు రోజులు కొంతకాలం ఉంటాయి, మంచి రోజులు కొంతకాలం ఉంటాయి. కానీ అనూహ్యంగా మంచి రోజులు ఉండాల్సిన సమయంలో కూడా గడ్డు రోజులు వచ్చాయంటేనే ప్రకృతి నిజంగా మరింత మంచి రాబోయే కాలంలో ఉంది కాబట్టి ఇప్పుడు గడ్డు రోజులు ఇచ్చిందని అనుకోవాలి. జగన్ గారికి కానీ, వైఎస్ఆర్సీపీ పార్టీకి కానీ మరికొద్ది రోజుల్లో చాలా మంచి రోజులు ఉంటాయి కాబట్టి బహుశా ఇప్పుడు ఈ చెడ్డ గడ్డు రోజులు గడపాల్సిన పరిస్థితి ఉంటుందని భావించాలి. ఎక్కడ తగ్గేదే లేదన్నట్టుగా మళ్ళీ ముందుకు వెళ్ళాలి. ఎక్కడ తప్పు ఉంటే అక్కడ ప్రశ్నించాలి. ఎక్కడ నీతి నిజాయితీ లేని పాలన ఎక్కడ కనిపిస్తే అక్కడ కడిగి పారేయాలి. తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన కావచ్చు, వీళ్ళు కూటమికి సంబంధించిన ఆశ చూపి ఎంతో పెద్ద మేనిఫెస్టోని చెప్పి సూపర్ సిక్స్ లాంటి హామీలను ఇచ్చి ప్రజలను పూర్తిగా తప్పుదో పట్టించారా అంటే ఖచ్చితంగా ఇది అమలు చేయకపోతే అది నిజమే అన్నట్టుగా తెలుస్తుంది. కానీ అమలు చేస్తే మాత్రం అది ప్రపంచం, కానీ అమలు చేసే పరిస్థితి కానీ, వెసులుబాటు కానీ, ఆర్థిక పరిస్థితి కానీ లేదు అంటున్నారు నిపుణులు. మరి ఇలాంటి సంక్షోభంలో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, చంద్రబాబు నాయుడు ఎలాంటి తన అనుభవాన్ని రంగరించి ఏం చేస్తాడు, చూడాల్సిన పరిస్థితి ఉంది. చాలా నిశితంగా ప్రతినిత్యం పోరాడాల్సిన పరిస్థితి కూడా వైసీపీకి ఉంది. ఎక్కడ పోరాటంలో వెనకడుగు వేయకుండా ముందుకు అడుగు వేస్తే చాలా భారీ మెజార్టీతో మళ్ళీ వచ్చే కాలంలో ఎంతో దూరంలో లేదు. 5 ఏళ్ల కాలం అంటే ఈరోజు ఈ పొద్దు కరెక్ట్గా చూసుకుంటే ఒక 60 నెలల కాలం. మాక్సిమం ఒక 5 లక్షల చిట్టీలు మనం నడుపుతుంటే ఒక ఎంత సమయం అయితే పడుతుందో అంతే సమయంలో ఒక ప్రభుత్వం మారుతుంటుంది. పెద్దగా ఆశించాల్సిన అవసరం లేదు, కష్టపడుతూ ముందుకెళ్ళాలి. ప్రజలు అవకాశం ఇస్తే మరింత ముందుకు కూడా ఇది రావచ్చు. 2 ఏళ్లకు ప్రభుత్వాలు మారిన ఘటనలు ఉన్నాయి, 3 ఏళ్లకు కూడా ప్రభుత్వాలు పూర్తిగా మారే ఘటనలు సంఘటనలు వచ్చిన దాఖలాలు ఉన్నాయి. సో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎక్స్పెక్ట్ చేయలేం కాబట్టి ప్రతినిత్యం పోరాడుతుండాలి. పోరాట స్ఫూర్తిని ఇప్పుడు పెంచుకుంటూ ముందుకు అడుగులు వేయాల్సిన అవసరం, బాధ్యత వైఎస్ఆర్సీపీ పార్టీ క్యాడర్కు ఉంది.